పాఠశాలకి గ్రామానికి మండలానికి తమవంతు సహాయ సహకారాలను అందించాలని ఆ ఆలోచన రావడం నిజంగా మాచిగురప్ గణేష్ గారిది చాలా గ్రేట్ థింగ్ అది. అలాంటి థాట్ రావడం అనేది అతి కొద్ది మందిలో ఉంటుంది. అలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్థెన్ చేయాలి. మరి పేద విద్యార్థులే మన స్కూల్స్ లో ఉంటారు కాబట్టి అలాంటి పిల్లలకి తమ వంతు సహాయ సహకారాలను అందించాలనే తపనతో ఈ సంస్థను స్థాపించి నేటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినందున మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి నోట్బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్, టైప్ బెల్టే కాకుండా ఏ స్కూల్లోనైనా మైనర్ రిపేర్స్ ఉన్నా కూడా మేము టేకప్ చేస్తామంటూ వాళ్ళ ఉద్యోగ విధి నిర్వహణను కూడా సెలవు పెట్టేసి ఇక్కడికి వచ్చి సంస్థ నడుపుతున్న వారందరికీ గణేష్ గారికి వారి 100 మంది బృందం ఉన్నారు వారికి కూడా జిల్లా విద్యాశాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మండల విద్యాశాఖ రద్దసారది 34 మండలాల్లో బెస్ట్ ఎంఈఓ ఎవరు అంటే మా కూరమారావు గారే. ఏ టైంలోనైనా చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు. మండలాభివృద్ధి అంటే జిల్లాలో ఒక డిఈఓ ఎప్పుడు గుర్తింపబడతారంటే కింది స్థాయిలో ఉన్న మండల విద్యాశాఖ అధికారులు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కష్టపడితేనే మంచి రిజల్ట్ వస్తుంది మరి వారికి. అలాగే మరి ప్రిన్సిపాల్ గారు చాలా మంచి కొటేషన్ చెప్పారు మాస్టర్. ఎందుకంటే కొంచెం అంటే మాట్లాడడం కొంచెం ఉరుసుగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా మెత్తనిది అంటూ కరెక్ట్ గా సూటబుల్ డైలాగ్ వేశారు మరి ప్రిన్సిపాల్ గారికి. అలాగే వేణుగోపాల్ గారు వావులపాడు స్కూలే కాకుండా మరి ప్రజెంట్ ఉన్న గంగపూడి స్కూల్ ని కూడా ఒక ఎక్సలెంట్ స్కూల్ గా తీర్చిదిద్దుతూ పిల్లల్ని ఈ స్టేట్ లో ఎవరు చేయనంతగా ఒక పిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటికి వెలికి తీసి వాళ్ళని పోటీ ప్రపంచంలో ముందుకు ఏ రకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా నోట్బుక్స్, బ్యాగ్స్, అలాగే పిల్లలకి యూనిఫామ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనం ఎంత సంపాదించామనేది కాదు, మనం సంపాదించిన దాంట్లో కనీసం కూడా నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఆ పిల్లలు చిన్నపిల్లలు ఏంటంటే 1 to 5th వరకు ఆ పిల్లలకి ఏవైనా ఒక కొత్త ఐటమ్స్ కొనిపించామనుకోండి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి 3 ప్రైమరీ స్కూల్స్, 1 హై స్కూల్స్కి బ్యాగ్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా గ్రేట్. ఈ రకంగా మరి సాహసం స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వాళ్ళలో కూడా సృజనాత్మకతను వెలికి తీయడానికి కొన్ని రకాల టెక్నిక్స్ ని కూడా మేము వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి కూడా ఇందులో రాయడం జరిగింది. ఆ రకంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ ఇంకొక మేడం కూడా తమిళనాడు నుంచి విచ్చేసి ఉన్నారు. ఎందుకంటే అంత సుదూర ప్రాంతాల నుండి ఈ మారుమూల గ్రామానికి వచ్చి ఏదో సర్వీస్ చేద్దాం, మనం ఎంత చేసామనేది కాదు చేసింది కూడా అది ఉపయోగపడే విధంగా చేద్దామనే ఆలోచనతో వచ్చిన ఆల్ టీమ్ మెంబర్స్ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న బాలబాలికలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వల్ల మీకు అనేక రకాల ఆపర్చునిటీ ఉంది. ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇలాంటి వెంటిలేషన్ ఉండదు, అలాంటి క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఉండదు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకి 2 జతల యూనిఫామ్స్ తో పాటు మరి 1 ఆగస్టు నుంచి వారానికి 5 గుడ్లు, అలాగే మధ్యాహ్న భోజనం, టెక్స్ట్ బుక్స్, ఉచిత చదువుతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న మెజార్టీ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి ఒక 4, 5, 6, 7 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ డయాస్ మీద మేము కూడా మీకులాగే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని వచ్చాము. మీరు కూడా బాగా చదువుకొని ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీ అందరికీ కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ప్రతి సంవత్సరం మీకు ఒక లక్ష్యం ఉండాలి. మీరు భవిష్యత్తులో ఎదిగేంత వరకు మీకు ఒక చక్కటి ప్రణాళికను చేసుకుని తల్లిదండ్రుల్ని గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, క్రమశిక్షణగా ఉండండి. ఎవరైతే చిన్న వయసులో బాగా కష్టపడి చదువుకొని మంచి పరిపాలన చేశారు, ఎవరైతే బాగా పైకి వచ్చారు, మన అబ్దుల్ కలాం గారు కానివ్వండి, స్వామి వివేకానంద గారు కానివ్వండి, అలాగే మన శ్రీనివాస రామానుజన్ గారు కానివ్వండి, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న హెచ్ఎంస్ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి విద్యార్థి కూడా లైబ్రరీ అలవాటు చేయండి. లైబ్రరీలో ప్రతిరోజు 1/5 విద్యార్థి అనుకోండి, వాటి స్థాయికి తగ్గట్టుగా నీతి కథలు కానివ్వండి, మంచి మంచి కథల పుస్తకాలు పెట్టండి, వాల్యూస్కి సంబంధించిన బుక్స్ పెట్టండి. అలాగే హై స్కూల్లో ఒకరోజు కంపల్సరీ మనకు లైబ్రరీ పీరియడ్ అనేది ఉంటుంది. మీరు చదువు చెప్పడంతో పాటు లైబ్రరీలో అనేక రకాల పుస్తకాలు, ప్రముఖ నాయకుల యొక్క పుస్తకాలు, మహానుభావుల పుస్తకాలు కూడా చదివించడం వల్ల వాళ్ళలో ఒక స్ఫూర్తి అనేది వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా కష్టపడి డిఎస్సీ కోసం ఎంతో సాధించుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు చదువుకునే రోజుల్లో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఏ రకంగా ఈ స్థాయికి వచ్చారనేది కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా క్రియేట్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే మన
విద్యార్థిని విద్యార్థులలో ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్నాయి. మేడం, లాస్ట్ ఇయర్ జరిగిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ప్రైవేట్ స్టూడెంట్స్ కంటే మన స్టూడెంట్స్ మ్యాథమెటిక్ లో ఆల్ ఇండియాలో టాపర్స్ వచ్చారు మేడం. ఆ రకంగా పిల్లల్లో ఉన్న అంతర్గత శక్తులను మేము బయటికి తీయాలి, కానీ వాళ్ళ అద్భుతాలను కూడా సాధించగలరు కాబట్టి అంత చక్కటి క్రీమ్ మన జిల్లాలో ఉంది. బాగా కష్టపడే విద్యార్థులు, మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా విద్యార్థిని విద్యార్థులు నిరంతరం టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతూ క్రమశిక్షణగా ఉంటూ ఫ్యూచర్లో ఒక డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనా, అలాగే మన గణేష్ గారు లాగే మీరు కూడా ఒక టీమ్గా ఏర్పాటై ఈరోజు సాహసం అనే స్వచ్ఛంద సంస్థను ఏ రకంగా స్థాపించారో, ఫ్యూచర్లో మీరు ఇంకొక 10 సంవత్సరాల లోపు ఇలాంటి సంస్థను స్థాపించి మీరు చదువుకున్న గ్రామానికి, పుట్టిన గ్రామానికి కూడా మంచి సహాయ సహకారాలు అందించాలంటే మీరు ఆదర్శంగా ఉండాలి, బాగా చదువుకోవాలి కాబట్టి అంత చక్కటి మంచి మంచి పనులు చేస్తున్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి మేడం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.